ప్రకృతి సంపద ఆహ్లాదకర ప్రదేశాలు ఉన్న కరీంనగర్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామం దగ్గరలో గుట్టల మధ్య జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కోవిడ్ ని కూడా లెక్క చేయకుండా ఈ ప్రకృతి అందాల్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో సైదాపూర్ మండలం రాయికల్ గ్రామం ఉంది. సైదాపూర్ మండలం నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాయికల్ చేరుకొని అక్కడి నుంచి ఎత్తైన గుట్టలు ఎక్కి అటవీ మార్గంలో కొంత దూరం ప్రయాణిస్తే అద్భుత జలపాతం కనువిందు చేస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు గుట్టలపై నుంచి పారుతూ వచ్చే సెలయేర్లు ఈ జలపాతం నుంచి కిందకు జాలువారి అక్కడి నుంచి నీరంతా రాయికల్ చెరువులోకి చేరుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల చాలా ఏళ్ల పాటు ఈ అద్భుత దృశ్యం బయటి జనానికి తెలియలేదు. ఒకప్పుడు మావోయిస్టులకు స్థావరంగా ఉన్న ఈ ప్రాంతంలో క్రూర మృగాలు ఇతర అటవీ జంతువులు తిరుగుతుండేవి. దీంతో సామాన్యులెవరూ ఇటువైపు వెళ్లేందుకు సాహసించేవారు కాదు. కానీ గత కొన్నేళ్లుగా రాయికల్ జలపాతం ఫేమస్ అయింది. ఏటా వర్షాకాలంలో దాదాపు 3 నెలల పాటు ఈ జలపాతం గుట్టపై నుంచి కిందకు ప్రవహిస్తుంటుంది. ఎత్తైన గుట్టపై నుంచి కిందకు పడే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడకు వచ్చి రోజంతా ఇక్కడే ఉండి ఆహ్లాదంగా గడుపుతుంటారు. గతంలో కరీంనగర్ వరంగల్ జిల్లా నుంచి ప్రతిరోజు 500 దాకా పర్యాటకులు రాయికల్ జలపాతానికి వస్తుండేవారు. కానీ కరోనా ప్రభావంతో ఇతర ప్రాంతాల పర్యాటకులు ఇక్కడికి రావడం తగ్గింది. అయినప్పటికీ స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి జలపాత అందాలను చూస్తున్నారు. ఎంతో అందమైన ఈ జలపాతం దగ్గరకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు మార్గం ఇతర వస్తువులు కల్పించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. సైదాపూర్ మండలం నుంచి వచ్చినాం. రాయికల్ వాటర్ఫాల్ సూపర్బ్ ఉంది, మేము చాలా ఎగ్జైట్ అయినాం. ఇక్కడ రోడ్ ప్రాబ్లం ఉంది, సో గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి తెలుసు ఇక్కడ వాటర్ఫాల్స్ ఉన్నాయని, కానీ రోడ్ బాగాలేదు కదా అనేసి ఎవరు రావట్లేదు. ఇంకా రోడ్ ఇదంతా బాగుంటే చాలా మంది రావడానికి వీలుంటుంది, ఎవరైనా రావచ్చు. రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు కరీంనగర్ జిల్లా పోలీసులు, టూరిస్ట్ శాఖ గతంలో సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పటి జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సిపి కమలాసన్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారులు రాయికల్ వెళ్లి అటవీ మార్గంలో ప్రయాణిస్తూ జలపాతం ఉన్న ప్రదేశంలో ఓ రోజంతా గడిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఒక్కటి నెరవేరలేదు. కనీసం జలపాతం దగ్గరకు వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. గుట్టలపై రాళ్లపై నడుస్తూ చాలా కష్టంతో ప్రయాణం చేస్తే తప్ప ఇక్కడికి రాలేమని చెప్తున్నారు పర్యాటకులు. ప్రభుత్వం ఈ అద్భుత జలపాతంపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు టూరిస్టులు. పర్యాటక శాఖ డైరెక్టర్ బుర్రా వెంకటేశం, సర్ఫరాజ్ అహ్మద్ గారు ఈ యొక్క పర్యాటక స్థలాన్ని సందర్శించి దీని యొక్క అభివృద్ధికి కూడా మేము రోడ్డు శాంక్షన్ మరియు గుట్ట పైకి రావడానికి మెట్ల మార్గాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి సంబంధిత ఎస్టిమేట్లు కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఒక ఎస్టిమేట్లను ఆ యొక్క ఊసే లేదు. మేము మధ్యలో కూడా ఒకసారి కలెక్టర్ గారిని కలిసి సార్ ఈ విషయాన్ని గుర్తు చేయడంతో సరే ఈసారి తప్పకుండా దాన్ని చేద్దామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ యొక్క రోడ్డు మార్గాన్ని కానీ మెట్ల మార్గాన్ని కానీ ఏర్పాటు చేయలేదు. ఊటిని తలపించే విధంగా ఉన్నట్టు ఆవరించి గుట్టలను మరి గతంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము. ఈ ప్రాంతవాసైనటువంటి పన్నెల భూపతి రెడ్డి, పర్యాటక శాఖ చైర్మన్ పన్నెల భూపతి రెడ్డి దృష్టిలో కూడా ఉంది. మరి దీన్ని డెవలప్ చేసి ఈ ఏరియాను మరి ఇక్కడ ఉన్నటువంటి చూడ సూపర్గా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం. లాక్డౌన్తో ఇంతకాలం ఇళ్లకే పరిమితమై బోర్ ఫీల్ అవుతున్న వారికి రాయికల్ జలపాతం గొప్ప థ్రిల్నిస్తోంది. ఇక్కడికి వచ్చి చాలాసేపు అందమైన వాటర్ఫాల్ దృశ్యాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు స్థానికులు. గత 3 రోజులుగా వర్షాలు భారీగా పడుతుండటంతో జలపాతం కూడా పరవళ్లు తొక్కుతూ కిందకు జారుతోంది. ఏటా కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి జలపాతం దగ్గర గడుపుతుంటామని స్థానికులు తెలిపారు. ఇటువంటి రాయకల్ వాటర్ ఫాల్స్ ఎక్కడ చూడలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేను ఈ వాటర్ ఫాల్స్ రావడం జరిగింది. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడలేడా. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉండేది, మా పిల్లలతో కూడా వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు, ఇది చాలా అభివృద్ధి కూడా చెందుతుంది. దాదాపుగా ఒక ఊటీ లేదా
తలపిస్తున్నది నాకైతే లొకేషన్ చాలా బాగుంది అందేకాకుండా మనకు ఆదిలాబాద్ జలపాతం లాగా దానికంటే స్థానికంగా ఎక్కువ పర్యాటకులు రావడం జరుగుతుంది అందరికి అనుకూలంగామైన స్థలంగా చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి మనసును చాలా ఆనందపరుస్తుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశంగా చూడవచ్చును। उम्मडी करीमनगर जिल्ला परिधिलोनी सब्बितम जलपातम रामगुंडम जलपातालु इप्पुडु पेद्दपल्ली जिल्ला परिधिलोकी वेल्लाई प्रस्तुतम जिल्ला विभजन तरुवाता करीमनगर कोत्त जिल्ला परिधिलोकी वच्चे एकैक जलपातम रायकल्लो उंडटंतो दीन्नी पर्याटकंगा अभिवृद्धि चेयालनी स्थानिकुलु कोरुतुन्नारु।